मुसलपुर सर आयन तो मंटे सर एम जो रात्र स्वयं कदा मिनिस्टर स्वयं मिनिस्टर माटे आये चपेलिपया तो माला तन मदत चेतना चेतनावे मेमंदर का आलोचन विधानमें मन एमएलसी अनगासी అందరూ మండలేరు పరిశ్రమల ద్వారా అంటే అనుదానం అందించే వ్యవహారమట్టే కదా మేము కూడా సంప్రదాయంగా ఎందుకంటే మాకేపు రెండు పదవులు వచ్చినాయి మాకు మీకు మా కాన్స్టెన్సీలో రెండు పదవులు వచ్చినాయి మాకు కూడా ఉంటాయి కదా ఇద్దరు లీడర్లు మాకు స్టేట్ రాష్ట్ర స్థాయిలో ఉన్న లీడర్లు ఉన్నాయంటే మాకు కూడా సంతోషం కదా ఇంకో పట్ల డెప్యూటీ జరిగింది మా కాన్స్టెన్సీ అనేది కుమారి నేన్ 3 4 డేస్ అకౌంటే ఉండబోతుంది మాక్సిమం 4 డేస్ 3 రోజులు ఉంటాయి వస్తాయి మళ్ళా కనబడ పే రామనా నాగొట్టి ఎప్పుడు నోట్లు చేయనా అన్నాను మీరే ఉన్నారు ఇందండి మళ్ళా అనిల్ చుట్టి చార్జ్ బావ మరి పాటపెన పరిచయనప్పుడు అందరికి నమస్కారం ముఖ్యంగా గౌరవనీయులు పెద్దలు ఎంఎల్సీ గారు రమణ గారికి నమస్కారం తెలియజేస్తున్నాను ఆ జనందర్ దర్శు दादा नागर रोजी जगत्य पुरापालक संघ जगह संघटन गुरी चर्च जो असल जगह वास्तव वेरे आरोप वेरे जगना चाला बाधाकर इध जगे का जगह दाखी असल मुनपाल एम जी प्राब्लम्स प्रजलोर समस्या कोऑर्डिनेशन कुर्चनी माटदाक तरण में మరి ఊహించిన విధంగా వాళ్ళు హర్ట్ అయ్యి రాజీనామా వేయడం జరిగింది. మరి ఈరోజు ప్రెస్లో కూడా వివిధ రకాల కూడా ఆరోపణలు కూడా రావడం జరిగింది. దీని వెనుక ఎటువంటి కూడా తప్పు లేదు. ఎమ్మెల్యే గారు ఎవరిని కూడా ఇబ్బంది పెట్టలేదు. మా రాజకీయ నాయకులు కానీ మా పార్టీ కానీ మా కౌన్సిలర్లు కానీ ఎప్పుడు కూడా ప్రజల మధ్యలో ఉండి ప్రజల సమస్యల కోసమే పోరాటం చేసే విధంగా ముందుకెళ్ళారు. ఎవరైనా కానీ ఒక ప్రజాప్రతినిధిని ప్రజలు ఎన్నుకున్నప్పుడు వాళ్ళ సమస్యల పరిష్కారం చేయనప్పుడు వాళ్ళు కూడా వీళ్ళని నిలదీసే పరిస్థితి ఏర్పడింది. అదే విధంగా జగిత్యాల పట్టణంలో ఉన్నటువంటి 48 వాళ్ళలో దాదాపు 36 వాళ్ళలో టీఆర్ఎస్ పార్టీ కౌన్సిలర్లు చైర్మన్ గారితో వైస్ చైర్మన్ గారితో పరిపాలన కొనసాగింది. కానీ కొన్ని ఊహించిన విధంగా చాలా సందర్భాల్లో పురపాలక సంఘం మీద అవినీతి ఆరోపణలు రావడం జరిగింది. అధికారం రాజీనామా చేసిపోయి వెళ్ళడం జరిగింది. కొందరు డ్యూ బెటర్ వెళ్ళడం జరిగింది. ట్రాన్స్ఫర్ పెట్టుకోవడం జరిగింది. దీంతో పరిలో కూడా అభద్రత భావం అనేది ఏర్పడదు. కాబట్టి మనం అందరం కూడా కూర్చొని సమిష్టిగా రాబోయే ఎన్నికల్లో కూడా టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే గారు పార్టీకి తోడుకుంటారనే ఒక మంచి ఉద్దేశంతో మరి చాలా సందర్భాల్లో చెప్పడం జరిగింది. ఎమ్మెల్యే గారు కూడా ఏదైనా ఉంటే ఇది కుటుంబం, మనలో కూడా మనం మాట్లాడుకోవాలి. ఏది ఉన్నా కానీ సమస్యల పరిష్కారం కోసం మనమే ముందుండాలి. ఎక్కడ లేని విధంగా జగిత్యాల జిల్లా కావడం జరిగింది. జగిత్యాల పట్టణం అభివృద్ధి చేయడం జరిగింది. మరి ప్రతి విషయాన్ని కూడా పార్టీ కూడా అందరిని గౌరవించి అందరు చెప్పిన విషయాన్ని కూడా పరిశీలించి మరి కొన్ని పరిష్కారాలు చేయడం జరిగింది. మరి అనుకున్న విధంగా వాళ్ళు ఈ విధంగా నిర్ణయం తీసుకోవడం మాత్రం చాలా బాధ అనిపిస్తుంది. మాకు కూడా ఒక బిడ్డ లాంటిది శ్రావణి. శ్రావణి మా మామ వెంకటేశ్వరులు కావడం గోరు మామిడం ఉంటాడు. మేము కూడా చాలా సార్లు చెప్పినాం, ఎంకన్నా మనం పెద్దలం, మన గౌరవం ఉండాలి. పిల్లలు తప్పు చేస్తే సరిదిద్దే బాధ్యత మనది. మరి మీరు కొన్ని విషయాలల్లో పట్టించుకొని వారికి చెప్పి సమన్వయ పరిచయం చెప్పడం జరిగింది. రమణన్న గారు కూడా జరిగిన సంఘటన తెలుసుకొని హైదరాబాద్కి రావడం జరిగింది. వచ్చి కొన్ని కార్యక్రమాలు ఉండడం వలన వారు వేరే గ్రామాలకు వెళ్తే 2 గంటలకు
అందరం కూర్చొని కౌన్సిలర్తో చైర్మన్ గారితో కూర్చొని సమస్య పరిష్కారం చేసుకుందామని చెప్పిన తరుణంలోనే ఎవరు కూడా ఊహించని విధంగా మాకు తెలివైన తెలియదు అందరం పార్టీ మీటింగ్ ఉంది మీటింగ్లో చర్చ ఉన్నది అనే సందర్భంగా మరి ఈ విధంగా వారు నిర్ణయం తీసుకోవడం మాత్రం చాలా బాధాకరం సంజయ్ డాక్టర్ ఎప్పుడు కూడా దొర అనే పదం పెట్టి ఒక వ్యక్తిని కించపరిచే విధంగా ఒక వ్యక్తి మీద ఆరోపణ చేసే విధంగా చేయదు పార్టీలకు మీరు చాలా లేట్ వచ్చారు ఎంపీ ఎలక్షన్లు కానీ ముందొచ్చినా కానీ మేము నన్ను గౌరవించినాం గౌరవించి టికెట్ ఇచ్చినాం కలిపేనేది వాళ్ళకి సంబంధించిన కౌన్సిలర్ అభ్యర్థులను కూడా మేమే ఎంపిక చేసి మీ గెలుపు కోసం ప్రచారం చేసి ఇలా చైర్మన్ పదవులు కూర్చోబెట్టినారు జగిత్యాల పట్టణంలో ఎవరు ఊహించిన విధంగా మీ జీవితంలో మీరు ఊహించలే ఈ విధంగా మాకు ఇంత పెద్ద గౌరవం దక్కుతుందని అట్లాంటి దాన్ని ఇవాళ మీరు వదిలిపెట్టి కావాలని మా మీద కక్షగట్టిరని చెప్పడం మాత్రం చాలా తప్పు శ్రావణమ్మ నువ్వు మా బిడ్డ తినంగా ఇట్లాంటి మా మాటలు మానుకో ఎవరో చెప్పింది కావచ్చు నీకు నష్టం జరుగుతుంది మాత్రం నీకు మాత్రం లాభం జరుగుతుంది మాత్రం నేను అనుకుంటలేము మా కౌన్సిలర్లు కూడా నేను గౌరవిస్తున్నారు మా దానిలో కూడా మహిళా కౌన్సిలర్ ఉన్నారు ఐదుగురు పది మంది పద్మశాలి వర్గాలకు టికెట్లు ఇస్తే ఐదుగురు గెలిచారు ఇప్పుడు ఐదుగురు ఇట్లా నలుగురు కూడా ఇప్పుడు కౌన్సిలర్లు ఇక్కడనే ఉన్నారు దాదాపు 80% కూడా అందరూ కూడా బీసీ వర్గం చేసిన నాయకులే గెలిచారు ఇందులో కూడా చాలామంది 50% మహిళలు ఉన్నారు మరి మీరు కూడా తెలుసు మీరు సంజయనని ఇప్పుడు కూడా తండ్రి సమానులు సంజయన నాయకత్వంలో ఇలా మాకు ఈ స్టేజ్ వచ్చింది మాకు గుర్తింపు వచ్చింది ప్రజలు మమ్మల్ని మెచ్చుకుంటున్నారు మేము కూడా భావించినాం మా కుటుంబంలో ఉన్నటువంటి మా ఆడబిడ్డ చాలా మంచిగా మాట్లాడుతుంది ప్రజలు కూడా హర్షిస్తున్నారు పరిపాలన మంచి జరుగుతుంది అనే పరిస్థితి ఉన్నప్పుడు ఇది ఒక మచ్చగా భావించే విధంగా ఇది చేసిరని మేము భావిస్తున్నాం పార్టీ నిర్ణయానికి ఎవరైనా కానీ కట్టుబడి ఉండాలి ఏది ఉన్నా కానీ హైకమాండ్ నిర్ణయం చేస్తుంది పెద్ద నాయకులు వచ్చారు విషయాలన్నీ చెప్పిన విన్నారు కౌన్సిలర్ సమస్యల పరిష్కారం కానీ ఈ చైర్మన్ పదవి విషయంలో కానీ హైకమాండ్ నిర్ణయానికే మరి పెద్దలు చెప్పినట్టు అందరం కూడా వేచి ఉంటామని తెలియజేస్తున్నాం అనవసరంగా ప్రజలకు అందరికీ విన్నపం చేస్తున్నాం ఎవరు కూడా తప్పుగా భావించద్దు ఇది కుటుంబంలో జరిగినటువంటి సమస్యగా మేము భావిస్తున్నాం దీని వెనక ఎటువంటి రాజకీయ దురుద్దేశం లేదు ఎవరినో ఇబ్బంది పెట్టి ఒక కులాన్నో ఒక వర్గాన్నో పక్కకు పెట్టి వాళ్ళని ఇబ్బంది పెట్టి ఏదో రాజకీయం చేద్దామనే ఆలోచన లేదని కూడా మేము తెలియజేసుకుంటున్నాం మా కౌన్సిలర్ అందరూ కూడా గౌరవంగా ఉన్నారు ఎక్కడ కూడా టంగ్ స్లిప్ కాలేదు మరి చాలా సమస్యలు ఉన్నాయి ఆ సమస్యలు కూడా సరిదిద్దుకుంటాయని ఈ మీడియా ద్వారా తెలుసుకుంటాం వైఎస్ఆర్ గారు వచ్చినప్పుడు 1000 మంది పోలీసులు కనిపించారు ఆయన ఆయన పేరు వస్తే గజ్వారి రాష్ట్రంలో బాబు షుగర్ మీద అంత లేపించి పెట్టారు జిల్లా పట్టణ ఇష్యూస్ మీద పేట వేసినా పోతే ఇష్యూస్ మీద సాలిసిన పోతే ఈమెయిల్ జరుగుతుంది छाया हो नहीं।